ఇవాళ బూత్ కమిటీ వేసుకొని మొత్తం గ్రామ సభ పెట్టుకున్నట్లయితే మొత్తం కూడా ఇక్కడున్న మెజారిటీ రైతాంగం కానీ గ్రామస్తులు కానీ యువకులు కానీ అందరు రావడం జరిగింది. వారందరితో మాట్లాడి వారికి ఉన్న సమస్యలు తెలుసుకొని ఈరోజు జరుగుతున్న రాజకీయం గురించి మాట్లాడుతున్నప్పుడు రైతాంగం మొత్తం కూడా ఏదైతే కేసీఆర్ గారు చేసిన అనేక మంచి కార్యక్రమాలు రైతు బంధు కొనసాగించాలని, రైతు బంధు మీద మాజీ మంత్రి ఈటెల రాజేందర్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. అదేవిధంగా రైతు బంధు బంద్ చేయాలని చెప్పేసి ఏదైతే బీజేపీ ప్రయత్నం చేస్తున్నదో దాన్ని ఖండించారు. ఇవాళ వ్యవసాయ చట్టాలను నల్ల చట్టాలని చెప్పిన ఇంతకుముందు ఈటెల రాజేందర్ గారే చెప్పారు, మరి తెల్ల చట్టాలనే అని చెప్పేసి ఇలా రైతాంగం ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవాళ దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరెంట్ ఇచ్చి, సాగునీళ్లను సక్రమంగా ఇచ్చి, పంట పండిన తర్వాత పంటను కొని రైతు బంధు ద్వారా సహాయం చేస్తూ, ఎవరైనా చనిపోతే రైతు బీమా ద్వారా ఆ కుటుంబానికి సహాయం చేస్తున్న కేసీఆర్ గారికి తమ ఆశీర్వాదం ఇస్తామని, ఖచ్చితంగా ఊరంతా ఏకం చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని రైతాంగం మొత్తం కూడా సుముఖంగా ఉన్నారు. వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు పొద్దున జరిగే ఎన్నికల్లో ఇది బీజేపీ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి జరుగుతున్న పోరాటం. ఇవాళ ఆత్మ గౌరవం కాదు, ఆత్మ వంచన చేసుకొని మరి పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టాలని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా తీర్మానించుకున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో రైతు బాంధవుడైన కేసీఆర్ గారికి వారి యొక్క మద్దతు ఉంటుందని, రైతు యొక్క కార్యక్రమాలు రైతు బంధు కొనసాగాలని చెప్పి, పింఛన్లు 200 నుంచి 2000 చేసి దేశంలో ఎక్కడా లేని విధంగా బీజేపీ పార్టీ 600 రూపాయలు మాత్రమే ఇస్తున్నది, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ 2000 రూపాయలు ఇస్తున్నది. ఎక్కువ పింఛన్లు ఇస్తున్న పార్టీ టీఆర్ఎస్, తక్కువ పింఛన్లు ఇస్తున్నది బీజేపీ. ఎక్కువ కార్యక్రమాల ద్వారా రైతులను ఆకట్టుకుని రైతులకు ఉపయోగపడుతున్నది టీఆర్ఎస్. రైతులని నల్ల చట్టాలతో వాళ్ళను ముంచాలని ప్రయత్నం చేస్తున్నది బీజేపీ. ఈ రెండు విషయాలను వాళ్ళందరూ కూడా గమనించారు. ఆ విషయాల మీదనే వాళ్ళందరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చారు. భోగంపాడు గ్రామస్తులందరికీ కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ, ఎలక్షన్లు అయ్యే వరకు కూడా ఇవాళ కుక్కమూతి పిందెలు చాలామంది వస్తుంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మేము మాటలు మాట్లాడచ్చు కానీ చేతలు మాత్రం చేసి చూపిస్తాం. ఏ విధంగా పింఛన్లు పెంచినమో, రైతు బంధు ఇచ్చినమో, మిగతా మంచి కార్యక్రమాలు కూడా యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ, దళిత సాధికారికత ద్వారా దళితులందరినీ పైకి తీసుకోవడంలో కూడా ఆ రెండు కార్యక్రమాలు సక్సెస్ చేసి ఇవాళ తెలంగాణను అన్ని రాష్ట్రాల కంటే ముందు పీటను నిలబెడతామని చెప్పి వారికి హామీ ఇస్తూ, ఇవాళ మోసకారులను, ఇవాళ ఎవరైతే ఇన్ని రోజులు పదవులు అనుభవించి భోగభాగ్యాలు సంపాదించి ఇవాళ ప్రజలకు మోసం చేస్తున్న వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టాలని చెప్పేసి, ఇవాళ భోగంపాడు గ్రామ సాక్షిగా వాళ్ళందరినీ కూడా, రైతులందరినీ, మా గ్రామస్తులందరినీ కోరుతూ, జై తెలంగాణ.